ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కేవలం ఆ సమావేశంలో పాల్గొనడమే కాకుండా ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్ళినా ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం సాయం, ఏపీ కోరుకుంటున్న సహకారం, పెండింగ్ అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ గురించి జగన్ ఇక్కడ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడే అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. అలాగే ఏపీ సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వరరావు, ప్రియంగా, ఢిల్లీ వేదికగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి అయితే సీఎం జగన్ అయితే హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రకు సంబంధించిన పలు నిధులపై పలు రావాల్సిన నిధులపై అయితే చర్చించారు. మొత్తం మీద 40 నిమిషాల పాటు ఇప్పటికే అంత చర్చించి మాట్లాడినట్టుగా కూడా రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించినట్లు అయితే మనకి తెలుస్తుంది. అయితే కార్యక్రమం మొత్తం అయితే కేవలం ఆ సమావేశంలో పాల్గొనడానికే కాకుండా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే గతంలో జగన్ ఢిల్లీకి వెళ్ళినా ఈసారి పర్యటన సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంటుంది. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై అయితే సీఎం జగన్ అయితే ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కేంద్ర స్థాయిని ఏపీ కోరుకుంటున్న సహకారం, పెండింగ్ అంశాలను సీఎం జగన్ అయితే ప్రస్తావించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి కూడా జగన్ అక్కడ ప్రస్తావించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడే అంశాలపై జగన్ అధికారులతో కూడా చర్చించారు. అలాగే ఏపీ సాధించిన ప్రగతిపై అయితే ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. మొత్తానికి అయితే ఈ యొక్క